పేరు కే రామోహన్ అండి. పీటీఐ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. కూరుకొండ మండలం. ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లా కూరుకొండ మండలం. పీటీఐలు మేము సమగ్ర శిక్ష అభియాన్లో మేము 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం కాంట్రాక్ట్ బేస్. అలాగే ఇందులో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మాకు అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు జీతాలు పెంపుదల అనేది లేనే లేకుండా పోయింది. మేము ఏదో అలాగా వెళ్తున్నాము, ఏదో టీచర్లు అని చెప్పుకుంటున్నాము, కానీ మాకు అసలు విలువ లేకుండా ఉంది. జీతం ఎంతైనా కూడా చెప్పుకున్నా జీతం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మేము గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే సీఎం గారు మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు, మేమంతా ఓట్లు వేసి ఆయన్ని మేము నెగ్గించుకుంటే మాకు న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మా పీటీఐలు అందరూ కూడా ఆయనకు ఓట్లు వేసి మేము నెగ్గించుకున్నాం. తీరా చూస్తే 3.5 సంవత్సరాలైనా ఏ విధమైనటువంటి ఫలితం లేదు. అందరూ కూడా బిక్కుబిక్కుమంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి మేము మొరపెట్టుకునేది ఏంటంటే మాకు మినిమం టైం స్కేల్ అమలు చేయండి. మాకు పీటీఐ అనే పదాన్ని తొలగించి మాకు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్గా మమ్మల్ని కొనసాగించాలి. మేము ఇందులో డ్రాయింగ్ ఉన్నాము, క్రాఫ్ట్ ఉన్నాము, మ్యూజిక్ ఉన్నాము, అలాగే సంగీతం నృత్యం ఉన్నాము. వీళ్ళందరూ కూడా ఇందులో చాలా పిల్లలకు సక్రమంగా మేము వర్క్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు మరి ఈ విధంగా చేయడం వల్ల మేమంతా కూడా రోడ్డును పడవలసిన పరిస్థితి ఏర్పడింది. గమనించి ముఖ్యమంత్రి గారికి ఒకటే వినవేస్తున్నాం, ఏదైనా ఉద్యోగులు ఏదైనా సాధించగల సత్తా ఉన్నటువంటి వాళ్ళు, మీరు సీఎం ఉండి మా జీవితాన్ని ఏదో బాగు చేస్తారని అనుకుంటే ఎక్కడ కూడా కంటి చూపు కూడా కనపడతారు. ఇప్పుడైనా మేల్కొని మరి మా పిల్లలకి మాకు మరి భవిష్యత్తు కల్పించవలసిందిగా కోరుచున్నాం. పిఆర్సీ అమలు చేస్తారు. ఈ పిఆర్సీని సక్రమంగా లేదని రెగ్యులర్ ఎంప్లాయీస్ చాలా మనం చేస్తున్నారు. అదేవిధంగా అది ఇప్పుడు సక్రమంగా దాన్ని సరిచేసి మళ్ళీ అది దాన్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అవుట్సోర్స్ ఎంప్లాయీస్ కూడా వర్తింప చేయాలని మా ముఖ్యమైన ప్రధానమైన డిమాండ్ అండి. మాకు ఎంటీఎస్ కల్పించాలి, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మాకు జీతభత్యాలు పెంచాలి. ఈ పిఆర్సీలో మాకు మెయిన్ ముఖ్యమైన డిమాండ్ మేము కోరుకుంటున్నాం. రిటైర్మెంట్ ఏజ్ 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు, దానివల్ల చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు అవకాశాలు కోల్పోయి అవకాశం చాలా ఉంది. దాని మీద మీ కామెంట్? చాలా పొరపాటు. ఏ ఉద్యోగి ఏ ఎంప్లాయీ కూడా మాకు 62 సంవత్సరాలు చేయలేని ఒక వినతి పత్రం కూడా ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థ. భవిష్యత్ తరాలు ఏమైపోతారు? వీళ్ళు 62, 65 అని పెంచుకుంటూ పోతే భవిష్యత్ తరాలకు ఏం చేస్తారు? మరి వాళ్ళ ఆలోచన ఏంటో కూడా ఎవరికి కూడా అర్థమవుతలేదు. ఈ 62 సంవత్సరాలు అనేది ఎవరికి కూడా మా ఎంప్లాయీస్కి ఎవరికి కూడా ఆరోగ్యమే. 60 సంవత్సరాలు చాలు లేకపోతే 58 సంవత్సరాలు చాలు. దాన్ని గమనించి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కోవిడ్ టైంలో చాలామంది అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు చేశారు, వాళ్ళు ఎవరికి జీతభత్యాలు ఇచ్చింది లేదు. ఒకవేళ జీతాలు ఇస్తారంటారా, ఇవ్వలేరంటారా? అది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000, తర్వాత వాళ్ళకి 10,000, వాళ్ళకి 18,000, ఇవన్నీ చేసుకుంటూ పోతే మరి ఇంకా నిధి ఏముంటుందండి? దాన్ని గమనించి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలి అన్నది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ఇందులో గవర్నమెంట్కి కట్టుబడి మేమంతా ఉద్యోగాలు చేస్తున్నాం. ఈ సిస్టమ్ అంతా నడిపిస్తున్నాం కనుక మా మేము కళల పట్ల మరి పూర్తి అవగాహన కలిసి స్కూల్లో కళల్ని పెంపొందించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? ఫస్ట్ పనితీరు బాగానే ఉందని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని బట్టి కార్యాచరణ ఏంటన్నది తొందరగా నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి పనితీరు బాగోలేదనే చెప్పుకోవాలండి. అంతే కదా మేము రోడ్డు మీదకి ఎక్కాము. గత ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎలాగంటే అండి, ఒకడు కర్ర ఇస్తే ఒకడికే ఆడు బాగా కొడుతున్నాడని ఇంకొకటికి వీడు బాగా కొడుతున్నాడని అలాగే మారుతున్నారు తప్ప ఇంకొక విధానం ఏం కనపడతలేదు. దీన్ని బట్టి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.